సంగారెడ్డి జిల్లా సదాశివపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల సాధనకై రిలే నిరాహార దీక్ష చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలేగౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, సంగారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు పి సంగమేశ్వర్, యువజన సంఘం నాయకులు వర్ల శ్రీకాంత్ మరియు ఫ్రీడమ్ ఫైటర్ల ఆశయాల సాధనకై పోరాడే సభ్యులు, వివిధ ప్రజా సంఘాల సభ్యులు. ఈ తరుణంలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్యగౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సాధించుకుని 75 ఏళ్లు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల నుండి ప్రభుత్వ యంత్రాంగంలో రోజురోజుకు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం పెరిగిపోతుందని, ఎటి విషయంలో త్వరలోనే ప్రభుత్వ యంత్రాంగంలో ప్రక్షాళన కొనసాగిస్తామని తెలియజేశారు. మన రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుండి ఎలాంటి పనులైనా కానీ మరి ప్రజాక్షేత్రంలో మరి ప్రజాస్వామ్య విలువలు తెలియకుండా మరి ఈ యొక్క ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. అందుకే ఈరోజు రిలే నిరాహార దీక్షను మరి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించడం జరిగింది. మరి 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క విలువలు ముఖించకుండా వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క నిర్లక్ష్య అధికారులను వెంటనే శిక్షించాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మేము అమలు చేయమన్న డిమాండ్ను వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారు పెద్ద మనసు తెలుసుకొని మీ దృష్టికి ఈ నిలే నిరాహార దీక్ష ద్వారా మేము తీసుకొస్తున్నాం. మరి ఢిల్లీలో 10-11 తేదీన అమిత్ షా మోడీ గారి దృష్టి కూడా ధర్నా నిర్వహించి జంతర్ మంతర్ వద్ద మరి కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. మరి తద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్రం ధనిక రాష్ట్రం, మనం ఎప్పుడు పేదరికంలో లేని రాష్ట్రం. మరి అది జ్ఞానవంతులకే తెలుస్తుంది. ఇలాంటి అజ్ఞాతపూరితమైనటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుందని ఈ యొక్క రిలే నిరాహార దీక్ష సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మంచి సంపద ఉన్నటువంటి రాష్ట్రాన్ని మనమే కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది. కాబట్టి అందుకు మరి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా సంపూర్ణంగా సహకరించి మరి ఫ్రీడమ్ ఫైటర్ల యొక్క విలువను కాపాడే విధంగా డిమాండ్లను ఇంప్లిమెంట్ చేసి నిధులు మంజూరు చేసి మరి అభివృద్ధికి తోడ్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ యొక్క ప్రయాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, తొలతొరలలోనే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని సభాముఖంగా గర్వంగా చెప్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.